అమరావతికి మద్దతుగా రాష్ట్రమంతటా తిరుగుతారన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు ఎందుకు తిరగడం లేదని ఉడా మాజీ చైర్మన్ ఎస్ఏ రెహమాన్ ప్రశ్నించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను సన్ రైజ్ స్టేట్ అన్నారని, సన్ అంటే తన కొడుకే అని ఆయన ఆలోచనని ఎద్దేవా చేశారు. ఉడా మాజీ చైర్మన్ ఎస్ఈ రెహమాన్ రాజధాని విషయంలో చంద్రబాబు అవలంబిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అన్నీ తెలుసు, కానీ దేన్ని సవ్యంగా తీసుకురాలేదన్నారు. విశాఖలో రాజధాని కావాలని ఎవరూ అడిగారని చంద్రబాబు ప్రశ్నించారని, చంద్రబాబు ఉత్తరాంధ్రకు వచ్చి రాజధాని వద్దని ప్రజలతో అనిపించే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. యూటర్న్ చంద్రబాబు ప్రధాని మోదీ మీద విషపోరాటం చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాకుండా చేశారని, చంద్రబాబు 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేరదీసి పదవులిచ్చిన మాట వాస్తవమని, కానీ ఆయనే టీడీపీ ఎమ్మెల్సీలను సీఎం వైఎస్ జగన్ కొనబోయారని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. మీరు 5 ఏళ్లు ఓపిక పట్టండి, ప్రజలే తీర్పు ఇస్తారన్నారు. ఎప్పుడన్నా విమర్శ చేస్తే సద్విమర్శ ఉండాలి, కానీ ఏదో వాళ్ళు చేశారు కదా అని మనం చేయటం అనేది నాకు అలవాటు లేదు. అయితే ఇక్కడ 3 ఇష్యూలు మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఎగ్జిక్యూటివ్ రాజధాని అంశం 1, దాని మీద గత చరిత్ర ఏం చెప్పింది, చరిత్రను వక్రీకరించో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర తెలియదని అంటే నేను నమ్మను, మీరు ఎవరు నమ్ముతారు? కొంతమంది అంటుంటారు చంద్రబాబు నాయుడు గారికి అల్జీమర్స్ వచ్చిందని, నేను డాక్టర్గా దాన్ని ఖండిస్తున్నా. అల్జీమర్స్ వచ్చిన వాళ్ళకి మనం మర్చిపోతున్నాం అనే విషయం తెలియదు. మీ అందరికి కూడా చెప్తున్నా ఈ విషయం, అల్జీమర్స్ వచ్చిన వాడు నేను మర్చిపోతున్నాను, నాకు గుర్తుండట్లేదు అని అనుకోడు ఎప్పుడు. చంద్రబాబు నాయుడు గారు అనే ఆయన ఒక ఎన్సైక్లోపీడియా, అది పాజిటివ్గా ఆయన ముందుకు తీసుకెళ్ళుంటే ఈ రాష్ట్రం ఎప్పుడూ బాగుపడేది. ఆయన మొదటి నుంచి, నేను 32 ఏళ్ల నుంచి చూస్తున్నా, చూడటానికి మాత్రం అబ్బో చాలా బ్రహ్మాండంగా, అసలు బా ఎంత సౌమ్యుడండి బాబు ఈయన. ఈయన ఎందుకండి ప్రతిపక్షాలు ఇట్లా ఎండేస్తున్నాయి, ఇది కరెక్ట్ కాదు పాపం. ఇంత ఇంత విజ్ఞాన కనీన ఈయన, అనుభవశాలి, 40 ఏళ్ల రాజకీయ పరిశ్రమను చేసిన యోధుడు, ఇటువంటి ఆయన్ని ఎందుకు ఆ రోజు వచ్చి మోడీ గారు ఇది సన్ రైజ్ స్టేట్ అంటే ఎస్యుఎన్ సన్ రైజ్ స్టేట్ కాదు, ఇది ఎస్ఓఎన్ రైజ్ స్టేట్ అని ఆయన చెప్పి వెళ్ళిన మాట కూడా మనకు గుర్తుంది.